Hello friends, good afternoon. Welcome back to our channel iSmart Gowthami. iSmart Gowthami vala chaala mandi adigina most requested video. ఇది నన్ను కమెంట్స్ లో అడిగారు, నెక్స్ట్ ఇన్స్టాలో మెసేజ్లు చేశారు, మెయిల్లో అడిగారు. ఎప్పుడు వెయిట్ లాస్ వాళ్ళకే చెప్తావా గౌతమి, ఒక్కసారి వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఏమన్నా డైట్ చెప్పొచ్చుగా అని అడిగింది. సో నేను చెప్తాను అని ఆల్మోస్ట్ 2 నెలల నుంచి సాగదీస్తున్నాను దీన్ని. సో మొత్తానికి ఇవాళైతే ఆ వీడియో చేస్తున్నానబ్బా. అండ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి అవి కూడా అడుగుతున్నారు, తప్పకుండా అవి కూడా వస్తాయి. నేను ఎలాగో ఇంటర్మీడియంటే చేస్తున్నాను, నా టైం పీరియడ్ 16 అవర్స్ ఫాస్ట్, 8 అవర్స్ ఈటింగ్. సో నేనేం తింటాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను తప్పకుండా. అండ్ ఇదైతే చాలా మంది అడిగారబ్బా, హౌ టు గెయిన్ వెయిట్ ఇన్ ఏ హెల్దీ వే. వెయిట్ గెయిన్ అవ్వడం అంటే చాలా రకాలుగా అవ్వచ్చు. చక్కగా బాగా జంక్ ఫుడ్ తిన్నా లావ్ అవుతాము, జనరలీ హార్మోన్స్ ప్రాబ్లం ఉండి లావ్ అవ్వడం అనేది అది వేరు, అది ఇంకా మనం చెప్పలేము, అది మనం డైట్తో కంట్రోల్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా మామూలుగా హెవీ జంక్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు. బట్ జంక్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, గుండెకి అస్సలే మంచిది కాదు. అందులో ఉండే ప్రిజర్వేటివ్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ రూపంలో, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ రూపంలో బ్లడ్ వెజల్స్ లో పట్టేసుకొని బ్లాక్స్ని ఫామ్ చేసి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తాయి. సో అలాంటి వెయిట్ గెయిన్ మనకొద్దు. హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వడం ఎలా అనేది నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. అంటే ఏం లేదు, ఒక సింపుల్ డైట్, హెల్దీగా ఎలా వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనే దానికి ఒక సింపుల్ డైట్ అయితే ఇవాళ చూపించబోతున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయి. సో ఇప్పుడైతే డైట్ చార్ట్ అయితే చూసేద్దాము. ఇది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. చాలామంది, కొంతమంది యూజువల్లీ బాగా తింటారు హెవీగా, కానీ వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. అలా ఉండడం చాలా లక్కీ తెలుసా. హెవీగా తింటున్నా కూడా సన్నగా ఉన్నారు అంటే అదొక అదృష్టమైన విషయం అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే, మేము బాగా తిన్నా కూడా మాకు ఒళ్ళు రావట్లేదు అనుకుంటారు. అది ఒంటి తీరవ్వచ్చు. ఎంత తిన్నా కూడా ఒళ్ళు రావట్లేదు, నేను లావ్ అవ్వట్లేదు అనే దాని గురించి అస్సలు వరీ అవ్వద్దు. మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మెయిన్ చూసుకోండి. తిన్నా కూడా ఒళ్ళు రావట్లేదు అంటే అది నిజంగా గ్రేట్ థింగ్ అబ్బా. దానికి అసలు మీరు ఎంజాయ్ చేయాలి, అసలు పార్టీ చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నేనున్నాను, కొంచెం తిన్నా కూడా నేను వెంటనే నాకు డిఫరెన్స్ కనిపించేస్తుంది వెయిట్లో. అందుకని నేను చాలా సెలెక్టెడ్గా, చాలా బ్యాలెన్స్డ్గా తింటా ఉంటాను. నాకు ఇష్టమైనవి తినాలనిపించినప్పుడు డెఫినెట్లీ ఒక చీట్ మీల్ పెట్టుకుంటాను. ఆ మీల్ కూడా లంచ్లో ఉండేటట్టు పెట్టుకుంటాను, ఎందుకంటే డిన్నర్లో హెవీ తినకూడదు కాబట్టి లంచ్లో ఉండేలాగా చూసుకుంటా. మిగిలిన రోజుల్లో ఎప్పుడూ డైటే తప్పదు నాకు. కానీ తిన్నా కూడా ఒళ్ళు రావట్లేదు అంటే అది చాలా మంచి విషయం. ఇంకొకటి, మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కొంతమంది నన్ను ఇన్స్టాలో కూడా అడిగారు రీసెంట్గా క్వశ్చన్, మా బాబు చాలా సన్నగా ఉంటాడు, బాగా తింటాడు కానీ చాలా సన్నగా ఉంటాడు అని. నేను అదే చెప్పాను, సన్నగా ఉండడం అనేది అసలు మ్యాటరే కాదు. ఇప్పుడు మా అమ్మాయి భవిష్య ఉంది, బాగా చక్కగా అన్నీ తింటుంది కానీ భవిష్యకు ఒళ్ళు రాదు. అలా అని చెప్పి నేను తను లావ్ అవ్వాలి అని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే అది చాలా హెల్దీగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ యాక్టివ్గా చేస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్. అలా కాకుండా కొంతమంది వెయిట్ అవ్వాలి, మరీ సన్నగా ఉన్నాము, తినలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మాయిలు మరీ లీన్గా ఉన్నప్పుడు డ్రెస్సులు బాగోవు అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మంచిగా జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ వేలో ఎలా వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ కూడా మనం వెయిట్ లాస్లోలాగానే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్ టైం, లంచ్, డిన్నర్ అన్నీ నార్మలే. కాకపోతే మనం తీసుకునే ఫుడ్డే ఇంపార్టెంట్ ఇక్కడ. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకుంటాం ఇందులో. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సరే, అది వెయిట్ లాస్ అయ్యేవాళ్ళైనా వెయిట్ గెయిన్ అయ్యేవాళ్ళైనా సరే, 2 గ్లాసెస్ లూక్ వామ్ వాటర్ తాగాలి. దాంతోపాటు ఎనీ డీటాక్స్ డ్రింక్. డీటాక్స్ డ్రింక్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని, వాటిని ఫ్లష్ అవుట్ చేసే కషాయాలన్నమాట, లైక్ జీరా వాటర్ లేదా సోంపు వాటర్ ఇలాంటివి. సో ఇలాంటివి ఏంటంటే మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని, బ్యాడ్ ఫ్యాట్స్ని రిమూవ్ చేస్తాయి అవి, అట్ ద సేమ్ టైం బాడీని క్లెన్స్ చేస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ 2 గ్లాసెస్ ఆఫ్ లూకువామ్ వాటర్ అనేది తప్పకుండా తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 to 9 మధ్యలో ఉండేలాగా చూసుకోండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఒక 5 to 6 ఆప్షన్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి 5 to 7
బాదం నానబెట్టినవి, ముందు రోజు నైట్ నానబెట్టుకోండి. 5 నుంచి 7 బాదం, 5 to 7 వాల్నట్స్ అండ్ 2 బనానాస్ కంపల్సరీ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఏది తీసుకున్నా సరే వాటితో పాటుగా 1 గ్లాస్ పాలు తాగడం అనేది పక్క ఉండేలాగా చూసుకోండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అది కూడా హెల్దీ వేలు. 5 to 7 బాదం అండ్ 5 to 7 వాల్నట్స్ అండ్ 2 బనానా కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బ్రేక్ఫాస్ట్ మస్ట్ బీ వెరీ హెవీ అండ్ బ్యాలెన్స్డ్. హెవీగా తీసుకోవాలి అండ్ బ్యాలెన్స్డ్గా, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే అది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2 to 3 బాయిల్డ్ ఎగ్స్, అందులో 1 ఎగ్లో మాత్రమే ఎల్లో తినండి, మిగిలిన వాటివి వైట్స్ మాత్రమే తీసుకోండి. సో 2 to 3 బాయిల్డ్ ఎగ్స్ విత్ 1 ఎగ్ యోక్, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 1 బనానా ఒక ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పనీర్ పరాటా. పరాటా గోధుమ పిండితో చేసిన పరాటా, వెజిటబుల్స్ వేసుకొని పనీర్ స్టఫింగ్ పెట్టుకొని పనీర్ పరాటా తీసుకోవచ్చు. దాంతోపాటు 1 గ్లాస్ మిల్క్ లేదా ఉప్మా పెసరట్టు, మామూలుగా మనం తినే పెసరట్టు ఉంటుంది కదా, దాంట్లో ఉప్మా పెట్టుకొని తినొచ్చు, లేదా గోధుమ రవ్వ ఉప్మా ఏదైనా తీసుకోవచ్చు. వీటిలో ఏది తీసుకున్నా సరే దాంతోపాటు 1 గుడ్డు కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. బాయిల్డ్ ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి బ్రెడ్ విత్ పీనట్ బటర్, ఎనీ నట్ బటర్, ఆల్మండ్ బటర్ వాడచ్చు, పీనట్ బటర్ వాడచ్చు, అట్లా ఎనీ నట్ బటర్, బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. బ్రెడ్ వచ్చేసి 2 to 3 స్లైసెస్ తీసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఒక ఆప్షన్. అండ్ ఇంకొక ఆప్షన్ ప్రోటీన్ స్మూదీ. ప్రోటీన్ స్మూదీస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇన్ కేస్ అవి తెలియకపోతే కనుక, ఫాలో అవ్వలేకపోతే నేను సింపుల్గా ఒక ప్రోటీన్ స్మూదీ చెప్తాను. ఏం లేదు, 1 గ్లాస్ మిల్క్, 1.5 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకోండి, అలాగే 1 బనానా వేసుకోండి, కొంచెం 1/2 కప్ ఓట్స్ వేసుకోండి, స్వీట్నర్ కోసం హనీ వేసుకోండి లేదా డేట్ సిరప్ వేసుకోండి, లేదా డైరెక్ట్గా 3-4 ఖర్జూర పళ్ళు వేసుకోండి. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకొని తాగితే సూపర్ ప్రోటీన్ స్మూదీ అయితే రెడీ అయిపోతుంది. ఆ రెసిపీ కావాలంటే నేను ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ఇవన్నీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. 8 to 9 PM మధ్యలో కంప్లీట్ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ మస్ట్ బీ హెవీ అండ్ బ్యాలెన్స్డ్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లంచ్, లంచ్ వచ్చేసి మధ్యాహ్నం. లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఇన్ కేస్ మీకు ఆకలి అనిపిస్తే, యూజువల్లీ హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక అనిపించదు, ఇన్ కేస్ అనిపిస్తే ఎనీ ఫ్రూట్ లైక్ మ్యాంగో, బనానా ఆర్ ఎనీ సీజనల్ ఫ్రూట్ ఆర్ నట్స్ ఏమైనా తీసుకోవచ్చు, లేదా స్ప్రౌట్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్. లంచ్ వచ్చేసి 12:30 to 1 PM మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనం పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఈ మెథడ్లో మనం ఫాలో అవ్వచ్చు. అండ్ లంచ్కి వచ్చేస్తే వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, ఎనీథింగ్ వాజ్ ప్రిఫరబుల్, వైట్ అయినా బ్రౌన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, కానీ రైస్ మాత్రం కప్, అంటే 200 to 250 grams క్వాంటిటీ రైస్ ఉండేలాగా చూసుకోండి. 200 to 250 grams క్వాంటిటీ రైస్. అండ్ రైస్తో పాటు 1 కప్పు పప్పు, కందిపప్పుతో చేసిందో, శనగపప్పు, పెసరపప్పు ఏదన్నా కానివ్వండి, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. 1 కప్ ఆకుకూర పప్పు, టమాటో, దోసకాయ మీ ఇష్టం, 1 కప్ దాల్ లేదా రాజ్మా చావల్ అంటాం కదా, రాజ్మా మసాలా చేసుకొని రైస్తో తినడం, లేదా చోలే శనగల కూర చేసుకొని బ్రౌన్ శనగలు ఆర్ వైట్ శనగలు ఏదైనా తీసుకోవచ్చు, లేదా పన్నీర్ కర్రీ, పన్నీర్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఆర్ పన్నీర్ కర్రీ ఏదైనా విత్ రైస్. రైస్ మాత్రం 200 to 250 grams లోపు ఉండేలాగా చూసుకోవాలి. సో పన్నీర్ కర్రీ, సోయా కర్రీ, సోయా వచ్చేసి హై ప్రోటీన్, మష్రూమ్స్, మష్రూమ్ కర్రీ కూడా సింగిల్ సెల్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో వాటిలో ఏదైనా సరే మనం లంచ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు, లేదా మీరు రెగ్యులర్గా ఉండే కూరలే ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా, ప్రోటీన్ రిచ్ అంటే పప్పుల్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ అంటే చికెన్, ఫిష్, వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్ మసాలా ఎగ్లో ఎక్కువ ఉంటుంది, అలా తీసుకుంటే ప్రోటీన్ రిచ్ ఉండాలన్నమాట. లంచ్లో మస్ట్ బీ ప్రోటీన్ రిచ్. లేదంటే కనుక 2 to 3 రోటీ విత్ ఎనీ హై ప్రోటీన్ కర్రీస్, రాజ్మా కర్రీ, ఇప్పుడు చెప్పిన రాజ్మా, చోలే లైక్ చనా, సోయా, మష్రూమ్, చికెన్, ఫిష్, ఇవన్నీ ఏదో ఒక కర్రీతో రోటీ తీసుకోండి, లేదా ఆకుకూరలు ఎక్కువ ఉన్న వాటితో, ఆర్ చికెన్ ఆర్ ఫిష్ కర్రీ. సో ఇవి లంచ్ ఆప్షన్స్. ఇంకొకటి లంచ్లో ఖచ్చితంగా వెజిటబుల్ సాలడ్ ఉండేలాగా చూసుకోండి. వెజిటబుల్స్ ఏంటంటే అందులో ఎక్కువ వాటర్ ఉంటుంది, మనకి డైజెషన్కి హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్. మన పొట్టలో ఎలాగైతే ఎమైలేజ్, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి లైపేజ్ అనే ఎంజైమ్, ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి పెప్టిన్, ట్రిప్సిన్ అలాంటి ఎంజైమ్స్ ఎలా రిలీజ్ అయ్యి డైజెస్ట్ చేస్తాయో వీటిల్లో కూడా డైజెషన్ని ప్రమోట్ చేసేవి ఎక్కువ ఉంటాయి. సో వెజిటబుల్ సాలడ్ కంపల్సరీ ఉండేలాగా తీసుకోండి.
అలాగే రైతా. రైతా కూడా కంపల్సరీ. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, గుడ్ ప్రోటీన్స్ ఉంటాయి, స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ని మెయింటైన్ చేసేవి అన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ రైతా తీసుకోండి. ఎయిదర్ బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ ప్రిఫరబుల్. వీటితో పాటు మేము తినగలము అనుకుంటే ఎగ్, 2 or 3 ఎగ్ వైట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు లంచ్లో. అండ్ నెక్స్ట్ స్నాక్, స్నాక్ వచ్చి 4 to 4:30. ఏదైనా సరే తినాలి అని కాదు, మీకు ఆకలి అని అనిపిస్తేనే తినండి. 4, 4:30 ఇవి తినాలి అని గౌతమి చెప్పింది అందుకని చెప్పి తినాల్సిందే అని అనుకోవద్దు. మీకు ఆకలి అవ్వాలి, పొట్ట కాలాలి, ఆకలి అవ్వాలి, ఆకలి అయినప్పుడే తినాలి. సో స్నాక్లో వచ్చేసి ప్రోటీన్ షేక్, నేను ఇంతకుముందు చెప్పినట్టు బనానా, మిల్క్, పీనట్ బటర్, ఓట్స్, ఖర్జూరా ఇవన్నీ వేసుకున్న ఒక గ్లాస్ పీనట్ బటర్, ఐ మీన్ ప్రోటీన్ షేక్ అయినా తాగొచ్చు, లేదా ఎనీ ఫ్రూట్, మీకు మ్యాంగో, బనానా, సపోటా ఏది ఉంటే అది ఫ్రూట్స్ తినొచ్చు, లేదా బ్రెడ్ విత్ పీనట్ బటర్ తినొచ్చు. అండ్ టీ అనేది ఇంకా లాస్ట్ ఆప్షన్, వీటితో పాటు టీ కూడా తాగొచ్చు. దీని తర్వాత కంపల్సరీ మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ కంపల్సరీ వర్కౌట్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. అది 30 to 45 minutes. అందులో కూడా కార్డియో వర్కౌట్స్ కన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్ట్రెచెస్, పుషప్స్ ఇలాంటివి బెస్ట్ అని చెప్పి నేను చదివాను. కార్డియో వచ్చేసి మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని కూడా నేను చదివాను. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు కానీ, బట్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి స్ట్రెచెస్ అండ్ పుషప్స్ బెస్ట్ రాదర్ దాన్ కార్డియో వర్కౌట్స్ అని అయితే చదివాను. సో నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి డిన్నర్ మస్ట్ బి 7 to 7:30 అయిపోవాలి. డిన్నర్లో కూడా మీరు రైస్ తీసుకోవచ్చు, రైస్ విత్ పన్నీర్ కర్రీ, అదే వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ స్మాల్ కప్. పొద్దున్న తీసుకున్న దానికన్నా కూడా కొంచెం తగ్గించి తీసుకోండి. లంచ్లో 200 grams అనుకున్నాం కదా, దీంట్లో వచ్చేసి కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. రైస్ విత్ పన్నీర్ కర్రీ ఆర్ రోటీ విత్ పన్నీర్ కర్రీ, ఎగ్ బుర్జీ, దాంతోపాటు రైస్ ఆర్ రోటీ ఏదైనా తినొచ్చు, రోటీ దాల్ ఎలా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బుర్జీ విత్ రోటీ ఆర్ పన్నీర్ బుర్జీ విత్ కర్రీ, దాంతోపాటు కంపల్సరీ ఇప్పుడు కూడా ఏదైనా క్యారెట్ కానీ కీరా కానీ అలా వెజిటబుల్ ఉండేలాగా చూసుకోండి డిన్నర్లో కూడా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బనానా మిల్క్ షేక్ విత్ పీనట్ బటర్. ఇందాక చెప్పినట్టే ప్రోటీన్ షేక్ ఉంది కదా, అలాంటి ప్రోటీన్ షేక్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి తాగొచ్చు. మీకు అంత ఆకలి రైస్ తినలేము అనుకుంటే ఒక ప్రోటీన్ షేక్ తాగేయండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎగ్ వైట్స్, 2 to 3 ఎగ్ వైట్స్ విత్ బనానా. ఇది కూడా ఒక ఆప్షన్ డిన్నర్లోకి. కంపల్సరీ డిన్నర్ కూడా 7 to 7:30 మధ్య అయిపోవాలి. కొంచెం కార్బోహైడ్రేట్ కన్నా కూడా కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి డిన్నర్లో. అండ్ డిన్నర్ వచ్చేసి 7 to 7:30 అయిపోవాలి. పడుకోవడానికి ఖచ్చితంగా 30 minutes ముందు బెడ్ టైంకి ఒక గ్లాస్ మిల్క్ తాగండి. దాంతోపాటు వీలైతే ఒక 4 to 5 బాదాం కూడా నానబెట్టినవి తినొచ్చు. బట్ కంపల్సరీ మిల్క్ మాత్రం 30 minutes బిఫోర్ బెడ్ టైం, కంపల్సరీ పాలు, ఒక గ్లాస్ పాలు తాగేలాగా చూసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి వెయిట్ గెయిన్ అవ్వాలి. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే చాలా రకాలుగా గెయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద హెల్దీ వే టు గెయిన్ వెయిట్. సో ఈ డైట్ ప్లాన్ అయితే మీకు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. చూసారు కదా వీడియో, ఈ వీడియో అయితే డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మనం ఇందులో చెప్పుకున్నవన్నీ ఎక్కువ ఏమున్నాయి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి, గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఎగ్స్ తీసుకోండి, మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. రాజ్మా కానీ, చనా కానీ, గింజలు ఏవైనా సరే లాంటి పప్పులు కానీ, పనీర్ కానీ, సోయా కానీ, మష్రూమ్స్ కానీ, వీటన్నిటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి మనకి మజిల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ గెయిన్ అవ్వడానికి అనేది. సో కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనే దానికన్నా మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి. సో మనం తీసుకున్నవన్నీ బర్న్ అయ్యి తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని మన డైలీ వర్క్కి బర్న్ అయిపోతే ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సే ఉండదు. అది మనం వెయిట్ లాస్లో తీసుకునే యూజ్ అయ్యే ఫార్ములా అనమాట అది. కానీ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మనం తీసుకునే ఫుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వచ్చేసి మనం బర్న్ చేసేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వడం అనేది బాగుంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి ఓవర్గా అసలు జంక్ ఫుడ్స్ అవన్నీ తింటే అది వెయిట్ గెయిన్ అవ్వడం కాదు, చాలా హెల్తీ వేలో హెల్త్కి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే అందులో ఉండే ఆయిల్స్ కానీ, సాల్ట్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏది మంచిది కాదు. గుండెకి అస్సలు మంచిది కాదు, గుండె కానీ, లివర్, దేనికి మంచిది కాదు. ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది అంటే దాంతోపాటు దానికి కనెక్టెడ్గా చాలా ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో హెల్తీగా బరువు పెరగండి, పెరగాలి అనుకున్న వాళ్ళు. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడదు, వెయిట్ పెరగాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూస్ఫుల్. అండ్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, సండే మన వీడియో రాదు,
నేను రేపు ఊరు వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళ ఊరు రేపు ఈవినింగ్, సండే అయితే వీడియో రాదు. అండ్ నాకు ఒక్క విషయం చెప్పండి అబ్బా, మీలో ఎంతమందికి దుంపల కూర, అదే మన పొటాటో కూర వండితే ఎలా వండినా సరే, ఏ దుంపలు తీసుకొచ్చి ఏ ప్రాసెస్లో వండినా సరే శుద్ధ అంటే ముద్దలాగా అయిపోతుందా? నాకు తెలియాలి ఆ క్వశ్చన్కి ఆన్సర్, ఎందుకంటే నాకు అవుతుంది. మీలో ఎంతమందికి అలా అవుతుంది? ఎటువంటి దుంపలు, ఏ దుంపలు తెచ్చి ఏ ప్రాసెస్లో వండినా సరే కూర ముద్దలాగా అయిపోతుందా? అయిపోతుంటే కనుక అవును గౌతమి అయిపోతుంది అని చెప్పి నాకు చెప్పండి కమెంట్లో, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో రేపైతే నార్మల్గా వీడియో అయితే వస్తుంది, సండే వీడియో రాదు. రేపటి వీడియోలో మళ్ళీ నేను ఇది చెప్పడం మర్చిపోతానేమో అని ఇప్పుడే చెప్తున్నాను. అండ్ రేపటి తర్వాత మళ్ళీ మండే కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.